हेलो फ्रेंड्स, ईरोज़ मनमु एइथ क्लास इंग्लिश लोनी थर्ड यूनिट गुरिंची तेलुसुकुंदाम। थर्ड यूनिट लोनी कंटेंट मरियु ग्रामर नी चूद्दाम। थर्ड यूनिट लो वच्चेसी पार्ट ए द सेल्फिश जायंट, पार्ट बी कूडा द सेल्फिश जायंट, पार्ट सी द गार्डन विथिन। इदोक पोयम। सो द सेल्फिश जायंट अने लेसन नी रासिनदि एवरु अंटे ऑस्कर विल्डे, converted into a play by M. Rayon Taylor. So, ఇది యాక్చువల్ స్టోరీ రాసింది ఆస్కర్ విల్డే. మనకు ఈ లెసన్ అంతా కూడా ఒక నాటిక రూపంలో ఉంటుంది. సో దీన్ని కన్వర్ట్ చేసింది రేయాన్ టేలర్. ఆస్కర్ విల్డే వాజ్ అన్ ఇరిష్ రైటర్ అండ్ పోయట్. ఆఫ్టర్ రైటింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ థ్రూఅవుట్ ద 1880s, హీ బికేమ్ వన్ ఆఫ్ లండన్స్ మోస్ట్ పాపులర్ ప్లే రైట్స్ ఇన్ ద ఎర్లీ 1890s. టుడే హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిస్ ఎపిగ్రామ్స్ and place. Oscar Wilde is best known for the novel The Picture of Dorian Gray. The Picture of Dorian Gray anedi oka novel anamata itandi. And the play The Importance of Being Earnest. The Importance of Being Earnest ane play evaridi ante Oscar Wilde di. The Happy Prince and Other Tales is a collection of children's stories. So chala children's stories ki kuda sambandhinchina vanni kuda ina rayadam jarigindi. ద సెల్ఫిష్ జెయింట్లోని గ్లాసరీ చూద్దాం. పీచ్ ట్రీస్, ట్రీస్ బేరింగ్ రౌండ్ ఫ్రూట్ విత్ సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్. సో ఇది ఒక రౌండ్ ఫ్రూట్ని ఇచ్చే ట్రీ అన్నమాట. అండ్ ఇవి రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది ఈ ఫ్రూట్స్ అనేవి. సో వాటిని పీచ్ ట్రీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ టైమ్, ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్ వెన్ ప్లాంట్స్ బిగిన్ టు గ్రో. సో వింటర్కి సమ్మర్కి మధ్యలో ఉన్న సీజనే స్ప్రింగ్ టైమ్. డెలికేట్ బ్లాసమ్స్, టెండర్ ఫ్లవర్స్. క్యాసిల్, లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. ట్రెస్ పాసెస్, పర్సన్స్ హూ గో ఇన్ టు ల్యాండ్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా ఒక ల్యాండ్లోకి ప్రవేశిస్తారు కదా, వాళ్ళని ట్రెస్ పాసెస్ అంటారు. విస్పరింగ్, స్పీకింగ్ క్వైట్లీ. స్కాటర్, డిస్పర్స్ ఆర్ స్ప్రెడ్ అవుట్ ద వర్క్. క్లోక్, ఎ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్. రాప్డ్, కవర్డ్ ఆర్ డ్రెస్డ్. రిజాయిస్డ్, ఎక్స్ప్రెస్ గ్రేట్ హ్యాపీనెస్. చిమ్నీ పాట్, అ షార్ట్ వైట్ పైప్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ అ చిమ్నీ. డిలైట్ఫుల్, వెరీ ప్లెజెంట్, చార్మింగ్. సో నెక్స్ట్ ద సెల్ఫిష్ జెయింట్ పార్ట్ టూలో ఇచ్చిన గ్లాసరీ. లినెట్ బర్డ్, ఎ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్. ఇది ఒక బర్డ్ నేమ్ అన్నమాట. హెయిల్, స్మాల్ బాల్స్ ఆఫ్ ఐస్ దట్ ఫాల్ లైక్ రెయిన్. సీజ్, స్టాప్ హ్యాపెనింగ్. అంటే ఏదైనా ఒక సపోజ్ షాప్స్ సీజ్ చేయడం జరిగింది అంటుంటారు కదా, అంటే స్టాప్ చేయడం. ట్విట్టరింగ్, మేకింగ్ అ సిరీస్ ఆఫ్ షార్ట్ హై సౌండ్స్. స్నీజ్, సడన్లీ ఎక్స్పెల్ ఎయిర్ ఫ్రమ్ ద నోస్ అండ్ మౌత్ డ్యూ టు ఇరిటేషన్ ఇన్ వన్స్ నాస్ట్రిల్స్. ఫీబుల్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్. హ్యాత్ అన్న కూడా రెండు సేమ్ మీనింగ్. నెక్స్ట్ ది, యు, ఇది కూడా సేమ్ మీనింగ్ అన్నమాట. స్లే అంటే కిల్. ఆర్ట్, ఆర్ దో మీన్స్ యు. అంటే దో అండ్ ది ఇవి రెండు ఏంటి అంటే, దో అనేది సింగులర్గా యూజ్ చేస్తారు, ది అనేది ప్లూరల్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి రెండింటి యొక్క మీనింగ్ ఏంటి అంటే యు అనే మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ చూసింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో. నంబర్ వన్, బోత్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్ అండ్ ద పీచ్ ట్రీస్ బ్రోక్ ఇన్ టు బ్లాసమ్స్. రెఫర్ టు స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్లో ఇది జరగడం జరుగుతుందన్నమాట. పీచ్ ట్రీస్ అనేవి బ్లాసమ్స్గా బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ దీన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. ద జెయింట్ అబ్జర్వ్డ్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఇవి లెసన్కి సంబంధించిన బిట్స్ అన్నమాట. నంబర్ త్రీ, ద జెయింట్ న్యూ ద స్ప్రింగ్ హ్యాడ్ అరైవ్డ్ ఫ్రమ్ ద సాంగ్ ఆఫ్ అ లిన్నెట్ బర్డ్. ద లిటిల్ బాయ్ ఫ్లంగ్ హ్యాండ్స్ అరౌండ్ ద నెక్. వాట్ అ మార్వెలస్ సైట్ దిస్ ఈజ్ సెడ్ బై ద జెయింట్. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అండర్లైన్ ఫ్రేజ్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నో ద మీనింగ్. నంబర్ వన్, పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇన్ టు డెలికేట్ బ్లాసమ్స్. సో ఇది ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఇక్కడ అండర్లైన్ ఇచ్చారు కదా, బ్రోక్ అవుట్ అనే వర్డ్స్కి అండర్లైన్ ఇచ్చారు. సో ఇది ఏంటి, ఒక ఫ్రేజ్.
సో ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇన్ ద అబౌ సెంటెన్స్ ద ఫ్రేజ్ బ్రోక్అవుట్ మీన్స్ టు కమ్అవుట్. బ్రోక్అవుట్ అంటే ఏంటి? టు కమ్అవుట్ అని అర్థం. నెక్స్ట్ ఏమన్నారు సెకండ్లో వచ్చేసి, రీడ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. దిస్ ఈజ్ అ డిలైట్ఫుల్ స్పాట్. డిలైట్ఫుల్ అనే దానికి అండర్లైన్ ఇచ్చారు. ఇన్ ద అబౌ సెంటెన్స్ డిలైట్ఫుల్ మీన్స్ ప్లెజెంట్. డిలైట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? ప్లెజెంట్ అని అర్థం. అండ్ ద ఆపోజిట్ యాంటోనిమ్ అన్న ఆపోజిట్ అన్న ఒకటి. అండ్ ద ఆపోజిట్ ఆఫ్ ఇట్ ఈస్ గ్లూమీ. ప్లెజెంట్కి ఆపోజిట్ ఏంటి లేదా డిలైట్ఫుల్కి ఆపోజిట్ ఏంటి అంటే గ్లూమీ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ అ పూల్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇక్కడ ఏంటి అంటే ద ఐఎన్జీ ఫామ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ పార్టిసిపల్. సో మనకు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న స్విమ్మింగ్ అనే దాంట్లో ఐఎన్జీ ఫామ్ వచ్చింది కదా, దాన్ని ఏమంటారంటే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ టెన్సెస్. కంటిన్యూస్ టెన్సెస్ అన్నీ కూడా మనము ఐఎన్జీ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ సచ్ యాజ్ సీ, హియర్, నోటీస్ అండ్ వాచ్. ఎగ్జాంపుల్స్, ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్. డిడెంట్ యూ హియర్ ద క్యాట్ మూవింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ద ఐఎన్జీ ఫామ్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ అ జెరండ్. సో ఇక్కడ క్రాసింగ్ అండ్ తర్వాత మ్యావింగ్ ఇవి రెండు కూడా ఏంటి అంటే ప్రెజెంట్ పార్టిసిపల్స్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఆన్ ది అదర్ హ్యాండ్ ద ఐఎన్జీ ఫామ్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. పైన సెకండ్ సెంటెన్స్ ఏమిచ్చారు? స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ సెకండ్ సెంటెన్స్లో ఐఎన్జీ ఫామ్ ఉంది కదా స్విమ్మింగ్ అనేది, అది ఒక జెరండ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. జెరండ్స్ అంటే ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్. అది నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్గా కానీ ఒక సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం జెరండ్ని. తర్వాత ప్రిపోజిషన్స్ తర్వాత కూడా జెరండ్స్ వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్స్, హీ లైక్స్ స్విమ్మింగ్. అంటే ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్లో ఒక పని అనేది జరుగుతుంది. సో వర్బ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హీ స్విమ్మింగ్ ఇన్ అ పూల్. అంటే అతను పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది. సో అది ప్రెజెంట్ పార్టిసిపల్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే స్విమ్మింగ్ అంటే ఇక్కడ పని జరగట్లేదు. స్విమ్మింగ్ అంటే అతనికి అతని హెల్త్కి మంచిది అని చెప్తున్నాం. ఇక్కడ పని జరగట్లేదు కాబట్టి ఇది ఒక జెరండ్ అనమాట. ఎక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా సేమ్. హీ లైక్స్ స్విమ్మింగ్. హీఈస్ ఫండ్ ఆఫ్ స్విమ్మింగ్. అంటే అతనికి స్విమ్మింగ్ అంటే ఇష్టము, అంతేకాని అతను స్విమ్ చేయట్లేదు. ఒకవేళ హీఈస్ స్విమ్మింగ్ ఇన్ అ పూల్ అంటే అదేంటి, పని చేస్తున్నాడు కాబట్టి అది ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. సో హీ లైక్స్ స్విమ్మింగ్, అతనికి స్విమ్మింగ్ అంటే ఇష్టం. సో అదేంటి? జరన్. హీఈస్ ఫండ్ ఆఫ్ స్విమ్మింగ్, ఇది కూడా సేమ్ మీనింగే అనమాట. ఏమంటే కొంచెం డిఫరెన్స్గా వర్డ్స్ అనేవి ఫ్రేజ్ చేయడం జరిగింది. రెండు సెంటెన్సెస్ కూడా మనకు ఒకే మీనింగ్ని ఇస్తున్నాయి, అతనికి స్విమ్మింగ్ అంటే ఇష్టం. సో ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఏంటి? జరన్. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ పార్టిసిపల్లో వర్బ్ అనేది ఒక పని జరుగుతున్నట్లు తెలుపుతుంది. జరన్లో ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్, నాట్ లైక్ అ వర్బ్. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు మూడు టాపిక్స్ అనేవి ఇచ్చారు, సిమిలీ, మెటాఫర్, పర్సనిఫికేషన్. సో సిమిలీ అంటే ఏంటి, మెటాఫర్ అంటే ఏంటి, పర్సనిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టుడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. ఫ్లవర్స్ లైక్ స్టార్స్ అంటే ఫ్లవర్స్ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? స్టార్తో కంపేర్ చేస్తున్నాం. ఇన్ దిస్ సెంటెన్స్ ఫ్లవర్స్ ఆర్ కంపేర్డ్ టు స్టార్స్. సచ్ అ కంపారిజన్ యూజింగ్ లైక్ లేదా యాజ్ అనే పదాలను వాడి మనం కంపారిజన్ చేస్తే అది సిమిలీ అవుతుంది. ఇక్కడ ఫ్లవర్స్ని స్టార్స్తో కంపేరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇలా కంపేరింగ్ చేసే వాటిని సిమిలీ అంటారు. సో చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. హీ రోడ్ లైక్ అ లయన్. అంటే అతను లయన్ లాగా రోర్ చేస్తున్నాడు, గర్జిస్తున్నాడు అని అర్థం. హర్ ఫేస్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ స్నో. అంటే ఆ అమ్మాయి ఫేస్ ఎలా ఉందంటే స్నో కంటే వైట్గా ఉంది. అంటే స్నోతో కంపేరింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా లైక్ మరియు యాజ్తో కంపారిజన్ అనేది ఉన్నప్పుడు అలాంటి సెంటెన్సెస్ని సిమిలీ అని అంటారు. నెక్స్ట్ నెంబర్ టూ చూడండి, లైఫ్ ఈజ్ అ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ జర్నీ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఆర్ కంపేర్ ద వర్డ్ లైఫ్. అంటే ఇక్కడ ఏంటి, లైఫే అంటే జీవితమే ఒక ప్రయాణం అని అర్థం. అంటే ఇక్కడ కంపేరింగ్ చేయడం లేదు, యాక్చువల్గా డిస్క్రైబ్ చేస్తున్నాం. లైఫే ఒక జర్నీ. లైఫ్ ఈజ్ లైక్ అ జర్నీ అయితే సిమిలీ అవుతుంది, లైఫ్ ఈజ్ అ జర్నీ అయితే మెటాఫర్ అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది.
దే ఆర్ యూజ్డ్ టు షో దట్ ద టూ థింగ్స్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీస్, అంటే లైఫ్కి జర్నీకి సేమ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారనమాట. సో ఇలాంటి వాటిని మెటాఫర్స్ అంటారు. దే మేక్ ద డిస్క్రిప్షన్ మోర్ పవర్ఫుల్. ఎగ్జాంపుల్స్ చూడండి, రుద్రమాదేవి వాజ్ అ లయనెస్ ఇన్ బ్యాటిల్. రుద్రమాదేవిని దేంతో ఇది చేస్తున్నారు, లయనెస్ అంటున్నారు, రుద్రమదేవిని లయనెస్ అంటున్నారు. కానీ రుద్రమదేవి ఈజ్ లైక్ అ లయనెస్ అంటే అది సిమిలర్ అవుతుంది, రుద్రమదేవి వాజ్ అ లయనెస్ అంటే మెటాఫర్ అవుతుంది. హర్ హోమ్ వాజ్ అ ప్రిన్స్, అంటే ఆ అమ్మాయి వారి ఇల్లు ఒక జైలు లాంటిది అయితే సిమిలి, ఆ అమ్మాయి వాళ్ళ హోమే ఒక జైలు అంటే అది మెటాఫర్. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటెన్ హిస్ గార్డెన్. హియర్ దో ద స్ప్రింగ్ ఈజ్ అ సీజన్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ గివెన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫర్గెటింగ్ ఎక్సెట్రా. ఇక్కడ స్ప్రింగ్ అనేది ఒక సీజన్, కానీ ఇక్కడ ఏమంటున్నారు, హిస్ గార్డెన్ అంటున్నారు. హిజ్ అనేది మనం ఎవరికి యూజ్ చేస్తాం, మేల్స్కి యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ స్ప్రింగ్కి హిజ్ అనేది యూజ్ చేస్తున్నాం, అంటే హ్యూమన్ బీయింగ్తో కంపేరింగ్ చేసుకుంటున్నాం. హియర్ స్ప్రింగ్ అనేది ఒక సీజన్, కానీ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ గివెన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫర్గెటింగ్. సో సచ్ యూసేజ్ ఇన్ లిటరేచర్ ఇస్ కాల్డ్ పర్సనిఫికేషన్. సో ఈ మూడిటి యొక్క డిఫరెన్సెస్ అర్థమయ్యాయి కదా. ఎగ్జాంపుల్స్, ద స్టార్స్ డాన్స్ ప్లేఫుల్లీ ఇన్ ద మూన్ లైట్ స్కై. స్టార్స్ ఎక్కడైనా డాన్స్ చేస్తాయా, హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే డాన్స్ చేయగలవు. సో స్టార్స్ని హ్యూమన్ బీయింగ్స్తో పోల్చుతున్నారు కాబట్టి ఇది ఒక పర్సనిఫికేషన్. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్. సో ఇవన్నీ కూడా సిమిలీ, మెటాఫర్, పర్సనిఫికేషన్ యొక్క డిఫరెన్సెస్ అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అని. పికౌట్ ద యాంటనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. యాంటనిమ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆపోజిట్ వర్డ్స్. నోబడీ లైక్స్ టు బీ ఇన్ హెల్. హెల్ అంటే నరకం. సో ఆపోజిట్ హెల్కి ఆపోజిట్ వర్డ్ ప్యారడైజ్ ఆర్ హెవెన్. యూ షుడ్ బివేర్ ఆఫ్ యువర్ ఫో. ఫో అంటే ఎనిమీ. సో ఎనిమీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి, ఫ్రెండ్. ఇట్ స్టార్టెడ్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. స్టార్టెడ్ మీన్స్ ఆపోజిట్ వర్డ్ స్టాప్. అన్కవర్డ్ కవర్డ్. షీ అన్కవర్డ్ హర్ హెడ్ ఆఫ్టర్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. దిస్ ఈస్ ద నియరెస్ట్ షాప్ టు మై హౌస్. నియరెస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఫార్థెస్ట్. సో ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మీనింగ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. ఇన్ ద అబౌ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ ఇండికేట్స్ స్పీకింగ్ క్వైట్లీ అవుట్ సైడ్ ద వాల్ సో దట్ నోబడీ ఎల్స్ కుడ్ హియర్. విస్పరింగ్ అంటే ఏంటి, మీనింగ్ స్పీకింగ్ క్వైట్లీ. స్క్రీమ్ అంటే గివ్ అ లౌడ్ క్రై. విస్పర్ స్పీక్ క్వైట్లీ. ఎల్ ఎ లౌడ్ హై షౌట్. రోర్ షౌట్ లౌడ్లీ. గ్రోన్ అ లాంగ్ డీప్ సౌండ్. వీప్ క్రై. ష్రీక్ సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ టు హియర్. బ్యాబిల్ అ కంటిన్యూస్ లౌడ్ నాయిస్. వెయిల్ మెనీ పీపుల్ స్పీకింగ్ అట్ అ టైమ్. ట్విట్టర్ కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్. ఇవన్నీ కూడా ఒకేలాగానే కనిపిస్తాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోవాలి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. ద చైన్ పుట్ అ నోటీస్ బోర్డ్ ట్రెస్ పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ట్రెస్ పాసెస్ అంటే ఇందాకే చదువుకున్నాం, పర్సన్ హూ ఎంటర్ ద ప్రెమిసెస్ ఆర్ ద ల్యాండ్ వితౌట్ పర్మిషన్. ద జైన్ వాజ్ వ్రాప్డ్ ఇన్ ఫర్స్ అండ్ రోడ్ ఆల్ డే అబౌట్ ద గార్డెన్. రోడ్ అంటే మేడ్ అ లౌడ్ నాయిస్ విత్ యాంగర్. దేర్ ఆర్ 12 పీచ్ ట్రీస్ దట్ ఇన్ స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇన్ టు డెలికేట్ బ్లాజమ్స్. బ్లాజమ్స్ అంటే ఫ్లవర్స్. హీ ర్యాటిల్డ్ ఆన్ ద రూఫ్ ద హోల్ డే. ర్యాటిల్డ్ అంటే మేడ్ అ సిరీస్ ఆఫ్ సౌండ్స్. నెక్స్ట్ పోయమ్, ద గార్డెన్ విత్ ఇన్ అనే పోయమ్ వచ్చేసి సీలియా బెరల్ అనే వారు రాశారు. నెక్స్ట్ ఇందులో గ్లోజరీ చూడండి, ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇన్ అ సడన్ అండ్ ఇర్రెగ్యులర్ మ్యానర్. పెటల్ అ డెలికేట్ కలర్డ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. బెస్టోట్ గేవ్. బోవస్ అ ప్లెజెంట్ ప్లేస్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీ. న్యూట్రీషియస్ గుడ్. రీప్స్ గివ్స్. స్పిరిట్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ మూడ్. గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్. గోల్ సంథింగ్ దట్ యూ హోప్ టు అచీవ్. ఐడెంటిఫై ద జెరండ్స్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో జెరండ్స్ కానీ ప్రెజెంట్ పార్టిసిపల్స్ కానీ ఐఎన్జీ ఫామ్లో ఉంటాయని ఇందాకే మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద నార్త్ విండ్ సీస్డ్ రోరింగ్. సో ఇక్కడ రోరింగ్ అనేది మనము ఇప్పుడు ప్రెజెంట్ పార్టిసిపల్ జెరండా అనేది మనకి తెలియాలి. సో రోరింగ్ అనేది వర్బ్గా ఇక్కడ యాక్ట్ చేయట్లేదు. సో ద నార్త్ విండ్స్
సీజ్డ్ అంటే స్టాప్డ్, స్టాప్డ్ రోరింగ్, గర్జించడాన్ని ఆపేసింది అని అంటాం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో ఇక్కడ రోరింగ్ అనేది జరన్. ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద జైంట్ కమింగ్. జైంట్ రావడాన్ని అంటే జైంట్ వచ్చుటను పిల్లవాడు చూడలేదు. అంటే ఇక్కడ ఏంటి, జైంట్ అనేది వస్తుంది, ఇట్స్ కమింగ్, అంటే ఇక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతుంది, ఒక పని అనేది జరుగుతుంది. సో ఇక్కడ కమింగ్ అనేది ఏంటి, ప్రెజెంట్ పార్టిసిపల్. ఐ హర్డ్ ది చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. సో పిల్ల చిల్డ్రన్ అనేవారు ఏం చేస్తున్నారంట, వాల్ వెనకల విస్పరింగ్ అంటే స్పీకింగ్ క్వైట్లీ. సో వాల్ వెనకల వారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇట్స్ అ యాక్షన్ అనమాట. సో ఇదేంటి, విస్పరింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్. సో ఇక్కడ విస్పరింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్ అని ప్రతి సెంటెన్స్లోనూ చెప్పకూడదు, ఎందుకంటే సెంటెన్స్ని బట్టి వాటి యొక్క మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. వై ఈజ్ ద స్ప్రింగ్ సో లేట్ ఇన్ కమింగ్. సో ఇక్కడ కమింగ్ అనేది జరండ్, పైన జైంట్ కమింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్. వాకింగ్ మేక్స్ యూ హెల్తీ. సో ఇక్కడ వాకింగ్ అనేది ఏంటి, ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే వాకింగ్ చేయడం హెల్త్కి మంచిది అని అర్థం. కానీ హీజ్ అంటే వాకింగ్ చేస్తున్నారు అంటే అది వర్బ్ అవుతుంది. సో వాకింగ్ చేయడం హెల్త్కి మంచిది అని చెప్తున్నాం, వాకింగ్ చేస్తున్నారు అని చెప్పట్లేదు. సో యాక్షన్ అనేది జరగట్లేదు ఇక్కడ. సో ఇదేంటి, జరండ్. సో ఇది థర్డ్ యూనిట్లోని మొత్తం గ్రామర్ అండ్ పోయమ్ అన్నిటికీ సంబంధించిన అన్ని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.